ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. స్త్రీల గౌరవం పైననే ఒక కుటుంబము, ఒక దేశము, ఒక వ్యక్తి, ప్రజ్ఞ, సంస్కారము, నీతి ఆధారపడి ఉన్నాయి. అందుకే మహర్షి మనువు చాలా స్పష్టంగా స్త్రీలను ఎలా సంబోధించాలో, గౌరవించాలో తెలియజేశాడు. పరపత్నీతు యా స్త్రీ స్యాద సంబంధాచ యోనితః తాం బ్రూయాద్ భవతీత్యేవం సుభగే భగినీతి చ. పరస్త్రీలను, రక్త సంబంధం లేనటువంటి స్త్రీలను కూడా అత్యంత ఆదరంగా, సమానంగా చూడాలి. వారిని భవతి, సుభగే, భగిని అంటూ పిలవాలి అని ఈ శ్లోకంలో మహర్షి మనువు తెలియజేస్తున్నాడు. భవతి అంటే అమ్మ, సుభగే అంటే ఓ సౌభాగ్యవతి, భగిని అంటే ఓ అక్కయ్య, ఓ చెల్లెల. ఇటువంటి సంబోధనలు ఉపయోగించాలి అని మహర్షి మనువు తెలియజేస్తుంటే, ఆ మనువు స్త్రీలను అణచివేశాడు, రాచి రంపాన పెట్టాడు, కాల్చుకు తిన్నాడు, ఇది చేశాడు అది చేశాడని నోటికొచ్చిన కారుకూతలు కూస్తున్నారు ఆంగ్ల మానస పుత్రులు, మెకాలే బానిస మేధావులు. వారు చెప్పింది విని గుడ్డిగా నమ్మే మూర్ఖులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. నిజానిజాలు నిర్ధారించుకోకుండా, మూల గ్రంథాలను చదవకుండా ఎవరో చెప్పింది విని నమ్మే ప్రబుద్ధులు ఎక్కువే ఉంటారు ఏ కాలంలోనైనా. కనుక మనువు ఇంత స్పష్టంగా స్త్రీలను ఎంతో ఆదరంగా పిలవాలని చెప్తున్నాడు. వసే, ఏమే, ఏమిటే, ఇలాంటి పిలుపులు ఎక్కడ వైదిక సంస్కృతిలో లేవు. భార్యను కూడా భర్త గౌరవించాలని వేదమాతే చెప్తుంది. సీతను రాముడు దేవి సీత అని పిలిచాడు. సీత రాముడిని ఆర్యపుత్ర అని పిలిచింది. పరస్పర గౌరవం స్త్రీ పురుషులకు ఉండాలి. అంతేగాని భర్తనే నిరంతరము భార్య గౌరవిస్తూ సమ్మానిస్తూ ఉండాలి అని వేదాలు చెప్పడం లేదు. స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. లోకంలో అందరినీ కూడా ఆదర దృష్టితో చూడాలి. అందుకే స్త్రీల గురించిన ప్రత్యేకమైన శ్రద్ధ మహర్షి మనువు అనేక సందర్భాలలో చూపించాడు. ఇంతకుముందు కూడా మనం అనేక శ్లోకాలలో మహర్షి మనువు స్త్రీల పట్ల చూపించిన ఆదర్శాన్ని, ఆదరాన్ని తెలుసుకున్నాం మనం. అందుకే మహర్షి మనువు అత్యంత స్త్రీ జనోద్ధారకుడు. ఆయన స్త్రీ జాతికి ఎంతో సమ్మాననీయుడు. ఓం శాంతి శాంతి శాంతి.